తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిల్లో ఆయుర్వేద ఫార్మసీని గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ప్లేట్లెట్ కౌంట్ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఈ మధ్య మనం చూసినటువంటి కొన్ని కేసుల్లో ప్లేట్లెట్ కౌంటు తగ్గిపోయి వచ్చినటువంటి పేషెంట్స్ ఉన్నారు అంటే ఒక పద్నాలుగు నెలల నుంచి ఎప్పుడు చెక్ చేసినా కూడా ప్లేట్లెట్ కౌంటు సిక్స్టీ థౌజండ్ ఉండడమే జరుగుతుంది వాళ్ళు వేరే హాస్పిటల్ వేరే ట్రీట్మెంట్ చేసినప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వడము స్టెరాయిడ్స్ ఇచ్చినంత కాలము కూడా సిక్స్టీ థౌజండ్ ప్లేట్లెట్ కౌంట్ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది అలాంటి పేషెంట్లు మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వితిన్ షార్ట్ స్పాన్ అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో సిక్స్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ టూ థౌజండ్కి మరి అదేవిధంగా ఫర్దర్ ఫిఫ్టీన్ డేస్ మనము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్కి చేరడం జరిగింది అసలు ఈ ప్లేట్లెట్ కౌంట్ ఎందుకుని తగ్గిపోతుంది ఎందుకు పెరుగుతోంది ఏంటి అని చెప్పేసి ఆలోచించిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే పేషెంట్ కోవిడ్ వ్యాక్సిన్లు రెండు కానీ మూడు కానీ తీసుకోవడము జరిగింది స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఒబిసిటీ రావడం జరిగింది ఇప్పుడు ఆ పేషెంట్ స్టెరాయిడ్స్ ఏమీ తీసుకోవట్లేదు ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ మెయింటైన్ అవుతుంది సో ప్లేట్లెట్ కౌంటు ఒక డెంగ్యూ ఫీవర్లోనే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది కానీ వన్ ఆర్ టూ మంత్స్లో నార్మల్ అవుతుంది అయితే ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ కనుక నెలల తరబడి తగ్గిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఒక రెమెడీ ఒక ట్రీట్మెంట్ ఉంది దాన్ని అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాం అసలు ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు బొబ్బాసాకులు జ్యూస్ అని ఇంకోటని ఇంకోటని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అట్లా కాదు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫిజీషియన్ని మీరు కన్సల్ట్ చేయాలి బాడీలో వైరల్ లోడ్ అనేది ఎంత ఉందో చూసుకుని ఆ వైరల్ లోడ్ తగ్గించుకోవాలి అంటే వైరస్ని ఇరాడికేట్ చేయాలి చేసినప్పుడే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది దాంతోపాటు ఏం చేస్తూ ఉంటాం అంటే పీరియాడికల్గా ఒక కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుంది మిగతా ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి వైటల్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ఏది ఉన్నాయి ఈ వైరస్ వల్ల ఏమైనా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో ఈ కండిషన్స్ కూడా చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి డెంగ్యూ ఫీవర్లో కానీ మరి ఏ కారణాల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయినప్పుడు కూడా ఆయుర్వేదంలో మంచి మూలిక వైద్యాలు ఉన్నాయి ఎంతోమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అలాంటి విషయాల్లో ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రెమెడీస్ చెప్తాను మీరు డైరెక్ట్గా రాలేని వాళ్ళు ఫోన్లో కన్సల్ట్ చేసినప్పటికి కూడా ఆ విషయాలను మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ విష ఇలాంటి మంచి వీడియోల్ని పది మందికి తీసుకెళ్తారని చెప్పేసి పది మందికి షేర్ చేస్తారని చెప్పేసి లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం ఎవరికైతే ప్లేట్లెట్లు తగ్గిపోయి ఉంటాయో అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో నార్మల్గా ప్లేట్లెట్ కౌంటు తగ్గకూడదు అనేటప్పటికీ వీళ్ళు చేయవలసినటువంటి ఏంటంటే ఒక ఆయిలీ ఫుడ్ అనేది మ్యాక్సిమం తగ్గించాలి సాల్ట్ అనేది కూడా మ్యాక్సిమం తగ్గించాలి ఒక లీఫ్ వెజిటబుల్స్ అదేవిధంగా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి ప్లేటెడ్ కౌంట్ తగ్గుతున్న పేషెంట్స్లో రెస్ట్ కూడా చాలా అవసరము మరి వాటర్ తీసుకునేటువంటి విధానం కూడా చూసుకుని ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉండాలి ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఒక తిప్పతీగ తులసి మిరియాలు దుంప రాష్ట్రము కళింగ రాష్ట్రము ఇలాంటి కొన్ని మూలికలతోటి చక్కటి రెమెడీస్ ఉన్నాయి అంటే వైరల్ని వైరల్ లోడ్ని తగ్గించడము వైరస్ని ఎరాడికేట్ చేయడము చేస్తుంది అదేవిధంగా ఈ గూడు చీ కానీ తులసి కానీ ఖచ్చితంగా ప్లేట్లెట్ కౌంట్ని నార్మల్ స్టేజ్కి తీసుకెళ్తుంది